హలో అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు మీ అందరితో నా లేటెస్ట్ కుర్తీ కలెక్షన్ని షేర్ చేసుకోబోతున్నాను సో ఫస్ట్ ప్యాంట్స్ చూపిస్తాను కుర్తీస్ అని చెప్పి ప్యాంట్స్ చూపిస్తుంది ఏంటి అనుకోద్దండి ఒకసారి షాపింగ్ చేశాను సో జస్ట్ ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను ఇవి వచ్చేసి ప్లాజో ప్యాంట్స్ ఇది ఆల్రెడీ నాకు ఉంది సేమ్ వైట్ కలర్లోనే సేమ్ ప్యాటర్న్లోనే ఉంది అది చాలా బాగుంది చాలా కంఫర్టబుల్గా ఉందని చెప్పేసి నేను మళ్ళీ సేమ్ ప్యాంట్సే ఒక ఫోర్ తీసుకున్నాను కాకపోతే ఈసారి ఎంతగా నాకు మంచి క్వాలిటీ అనిపించట్లేదు అనమాట మెటీరియల్ ప్యాటర్న్ కానీ బ్రాండ్ కానీ అంత సేమ్ ఉంది కానీ ఎందుకో నాకు కొంచెం ఏదో తేడా అనిపించింది ఇంతకుముందు అయితే కొంచెం సాఫ్ట్గా ఉంది ఇదేదో కొంచెం సర్లే అని చెప్పేసి ఇంకా ఉంచేసుకున్నాను ఇది వచ్చేసి ఈచ్ ప్యాంట్ నాకు టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ పడింది అనమాట ఆఫర్లో తీసుకున్నాను ఒకేసారి ఫోర్ ప్యాంట్స్ దీనిలో వేరే కలర్స్ కూడా లేవు ఉన్న కలర్స్లో నుంచి నేను ఇంకా ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ చేసుకున్నాను ఇది వచ్చేసి గ్రే కలర్ ఫస్ట్ వచ్చి నావీ బ్లూ అనమాట తర్వాత గ్రే కలర్ ఒకటి బ్లాక్ ఒకటి వైట్ ఒకటి సో బ్లాక్ వైట్ ప్లాజో ప్యాంట్స్ ఉంటే చాలా అనమాట అన్నిటిలోకి మ్యాచ్ అయిపోతాయి అండ్ చాలా బ్రీతబుల్గా ఉంటాయి ఇవి లెగ్గిన్స్ అయితే అసలు వేసుకోవాలన్న కష్టం తీయాలన్న కష్టం సడన్గా రెడీ అవ్వాలంటే ప్లాజో ప్యాంట్సే బెస్ట్ అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక గ్రీన్ కలర్ కుర్తి సో ఎంబ్రాయిడరీ కుర్తి అనమాట చాలా బాగుంది అంటే మనకి నెక్ పార్ట్ వరకే ఎంబ్రాయిడింగ్ ఇచ్చారు మిగతాంతా అంబ్రెలా కట్ లాగా ఉంది సో దీనికి స్లీవ్స్ కూడా ఇచ్చారనమాట లోపల మనం ఇంకా స్టిచ్ చేయించుకోవాలి బాగుంది ఈ కుర్తి కూడా చాలా క్వాలిటీగా ఉంది సో మనకి ఇలాంటివన్నీ కంఫర్టబుల్గా ఉంటాయి అన్నమాట వేసుకోవడానికి బయటకు వెళ్ళినప్పుడు అందుకే నేను పెద్దగా వర్క్ ఉండేవి అలాంటివి నేను ఎక్కువ ప్రిఫర్ చేయను అనమాట నాకు ఇలా లైట్గా సింపుల్గా ఉంటేనే నేను ఇద్దరు పిల్లలతో ఈజీగా క్యారీ చేయగలుగుతాను సో అందుకే నేను ఎప్పుడు ఇంకా కుర్తీస్ ఇలాంటివే తీసుకుంటూ ఉంటాను అనమాట అది కూడా హెవీగా లేకుండా లైట్ వెయిట్ ఉండేవి నెక్స్ట్ ఇదొకటి ఇంకొక కుర్తీ ఇది ఇది వచ్చేసి కొంచెం వర్క్ ఇచ్చారనమాట ఈ మధ్య అసలు లేవు నా దగ్గర వర్క్ అని చెప్పేసి ఒక్కటి తీసుకున్నాను ఎక్కడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏదైనా చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి వెళ్ళినప్పుడు ఉంటుంది అని చెప్పేసి ఇదైతే పిక్లో చూపించినప్పుడు అంటే యాప్లో పిక్లో చూపించినప్పుడు నీ ఎంత వరకు ఉందన్నమాట కాకపోతే ఇది నాకు ఫుల్ ఫ్రాక్ లాగా ఉందన్నమాట మొత్తం ఇంకా ప్యాంట్ వేసుకోకపోయినా పర్లేదు మంచి పెట్టుకోటి వేసుకుంటే చాలన్నమాట దీనికి కూడా స్లీవ్స్ లోపల అటాచ్ చేసి ఇచ్చారు కలర్ బాగుంది ఆ కలర్ నా దగ్గర ప్రజెంట్ లేదు అని చెప్పి తీసుకున్నాను నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక కుర్తా సెట్ అనమాట దీ ఇది నేను కేవలం ప్యాంట్ కోసమే తీసుకున్నాను సో ప్యాంట్ బాగుంటుంది అనేసి ఇది వచ్చేసి సెట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది ఈ కలర్లో ఎన్ని ఉన్నాయో నాకు టాప్స్ అసలు చెప్పలేను ఇంకోటి ఏంటంటే అజియోలో ఎక్కువ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సేమ్ రిపీటెడ్ కలర్సే ఉంటాయి ఇంకా దాంట్లోనే తీసుకోవాలి ఈ కలర్ అయితే నా దగ్గర ఒక ఫోర్ ఫైవ్ కట్ కుర్తీస్ ఉంటాయన్నమాట ఇప్పటిదాకా అయినా కూడా ఇంకా ప్యాంట్ గురించి ప్యాంట్ వస్తుంది అని చెప్పేసి నేను ఇంకా ఫైవ్ హండ్రెడే కదా ఫైవ్ హండ్రెడ్కి సెట్ వస్తుంది ఇంకా ప్యాంట్ కూడా వస్తుంది అని చెప్పేసి తీసుకున్నాను ఇది ఇలాంటివి ఏంటంటే ఈ సమ్మర్కి బాగుంటాయి అనమాట చాలా లైట్ వెయిట్ ఉంటాయి మనం ఎక్కడికన్నా వేసుకొని ఫాస్ట్గా రెడీ చేసి వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ ఇది ఒక కుర్తి యాక్చువల్గా ఇది కుర్తి అనమాట కానీ నాకు ఇది ఒక లాగా సరిపోతుంది నేను వచ్చేసి ఫైవ్ ఫోరే ఉంటాను వెయిట్ బట్ యాప్లో చూపించినప్పుడు ఏమంటే కింద వాళ్ళు ప్యాంట్స్ వేసుకున్నట్టు ఉంటారు కానీ నేను వేసుకొని చూస్తే ఇది నాకు మ్యాక్సీలాగా సరిపోతుంది అనమాట ఇంకా మనం ప్యాంట్ ఏమీ వేసుకోవక్కర్లేదు ఈ సమ్మర్కి చాలా బాగుంటుంది ఇంట్లో కూడా వేసుకుంటే సో అందుకోసమని తీసుకున్న ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పడింది నాకు బాగుంది కింద వచ్చేసి సపరేట్ అదేమంటారు లేయర్ లేయర్ కట్ ఏదో సమ్థింగ్ నాకు తెలీదు అలా ఇచ్చారనమాట పైన కొంచెం లిటిల్ బిట్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు దీనికి కూడా స్లీవ్స్ అటాచ్ చేసుకోవాలి మనం సో ఈసారి అన్ని షార్ట్ స్లీవ్సే ఉన్నాయి ఒక్కటి మాత్రమే త్రీ బై ఫోర్ తీసుకున్నాను ఎందుకంటే ఆల్మోస్ట్ నా దగ్గర అన్నీ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్సే ఉన్నాయి సో ఇది నా లాస్ట్ కుర్తి నాకు చాలా బాగా నచ్చిన కుర్తి అనమాట ఇది ఇది ఒక ఇలాంటి గ్రీన్ కలర్లో లైట్ గ్రీన్ కలర్లో ఉన్న కుర్తి ఇది ఎందుకు తీసుకున్నానంటే ఆల్రెడీ నా దగ్గర ఇలాంటిది ఎల్లో కుర్తీ ఉంది అది నేను వేసుకున్నప్పుడు నాకు చాలా బాగా నచ్చింది అనమాట అలాగే నాకు పింక్ కూడా ఉంది పింక్ అటాచ్ చేస్తాను మీలైతే సో సేమ్ ప్రింట్ అనమాట వైట్ కలర్ ప్రింట్ వచ్చింది సో దానిపైకి వైట్ ప్లాజో కానీ లేకపోతే అలా పేరప్ చేసుకున్నామంటే నాకు చాలా బాగా ఉందన్నమాట వేసుకున్నప్పుడు అందుకని నేను ఇది తీసుకున్నాను మళ్ళీ ఇది వచ్చి నాకు సిక్స్ హండ్రెడ్ పడింది అనుకుంటా ఇదిగో నెల కొద్ది సో ఇంతే ప్రజెంట్ ఇంకా ఉన్నాయి అవి స్టిచ్చింగ్కి ఉన్నాయి సో అవి రాగానే నేను మీకు షేర్ చేస్తాను అందులో దీనిలోనే యాడ్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా వీడియో లెంత్ ఎక్కువైపోతున్నాయి అని యాడ్ చేయలేదు సో ఇవన్నీ కూడా నేను యాక్చువల్గా ఇప్పుడు చూపిద్దాం అనుకోలేదు కాకపోతే అప్పుడప్పుడు వీడియోస్ చేద్దాము అన్న కాన్సెప్ట్తో ఈ వీడియో చేస్తున్నాను ఛానల్లో ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి అని చెప్పేసి ఇంకా ఈ వీడియో అప్లోడ్ చేశాను హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్